హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ అయితే ఫ్రైడే రోజు అండి. మనకి ఫ్రైడే రోజు హాఫ్ అన్ వరకు అయితే దేవుడు మన ఇంటికైతే వచ్చేసింది. అండ్ థర్స్డే వరకు, అంటే ఫ్రైడే రోజు మార్నింగ్ వరకు కూడా దేవుడు అయితే ఊరు తిప్పడం జరిగింది అన్నట్టు. ఊరు తిప్పడం అంటే ఏంటంటే, ఎవరైనా సరే తీసుకెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళైతే తీసుకెళ్ళి ఓడి బియ్యం అయితే కడతారు అన్నట్టు. సో ఫైనల్గా మన ఇంటికి అయితే వచ్చేసింది. కొంచెం ఇక ఇప్పుడు కొంచెం వాళ్ళు తినేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో మీ రిమైనింగ్ ఎవరైతే తీసుకెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళైతే తీసుకెళ్తున్నారు. సో మేమేమనుకున్నామంటే, మన ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళి వచ్చే గ్యాప్లో మనమైతే ఇక్కడ డెకరేషన్ అయితే చేయాలి అని చెప్పేసి అయితే ప్లాన్ చేసుకున్నాము. ఆ డెకరేషన్ చేయడానికి అంటే వాళ్ళందరూ మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి 1 అవర్ పడుతుందని చెప్పేసి అయితే స్టార్ట్ చేసినాం. కానీ అక్కడ 1 అవర్ పట్టలేదండి, మినిమం 3 to 4 అవర్స్ అయితే పట్టింది ఈజీగా. బాగా పెట్టకు గుడికి పోయిందా, గంటలు కొడుతుంది. స్టార్ట్ అయ్యారు ఊరు తిప్పడానికి. అయితే ఇదే ప్రాసెస్లో మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారన్నట్టు. అంటే మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి వెనకాలనే ఉంటారు. సో వాళ్ళకు మల్లెన దేవుడు ఉంది, స్వయంగా వెలిసింది అన్నట్టు. నార్మల్గా ఫస్ట్ పుట్ట అనేది బాగా చిన్నగా ఉండే, అండ్ తర్వాత అది పుట్ట పెరుగుతూ వచ్చింది. వచ్చిన తర్వాత వర్షానికి తడుస్తూ ఉంది, కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, అందుకనేసి వాళ్ళు ఒక టెంపుల్ లాగా అయితే కట్టుకున్నారు. సో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అంతా కూడా అక్కడదే. ఫ్లవర్స్ అయితే హ్యాంగ్ చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాం కదా. సో ఇక్కడ నేను, మా అక్క, ఆయన తమ్ముడు అండ్ మేము పిల్లలం అందరం అయితే చేసినాం అన్నట్టు. ఈ డెకరేషన్ చేయడానికి మాకు ఒక 1 అవర్ పట్టింది అనుకుంటా. అండ్ ఇవి కాకుండా మనం ఇంకా లైట్స్ కూడా ఫిట్ చేయాలి, ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చిన తర్వాత మొత్తం ఇక్కడ డిమ్గా కనిపిస్తుంది లోపల. సో కొంచెం లైట్ ఫిట్టింగ్ చేసిస్తాం కనుక కొంచెం ఆ ఏరియా అంతా కవర్ అయిపోతుంది అని చెప్పి. అండ్ మేము తీసుకున్న ఫ్లవర్స్ అయితే వైట్, ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే తీసుకున్నామండి. అంటే నార్మల్గా ఫస్ట్ ఓన్లీ 2 కలర్స్ అని మాత్రమే అనుకున్నాం, కాకపోతే అక్కడ చూసిన తర్వాత రెడ్ కూడా కనిపించింది అన్నట్టు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఓకే, ఇవన్నీ మనకి కాంబినేషన్లో బాగానే కనిపిస్తున్నాయి కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాము. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓవరాల్ లుక్ ఎలా వచ్చిందని చెప్పేసి అయితే నేనైతే చూపిస్తాను. ఒకవేళ లాస్ట్ బాగ్ చూసుంటే కనుక ఇది ఏదైతే బాగుంది స్టోర్స్లో దొరుకుతాయి కదా ప్లాస్టిక్ గ్రాస్, సో దాంతోనైతే ఫిల్ చేసాం కదా. రిమైనింగ్ కూడా తెప్పించాము నెక్స్ట్ డే. ఫ్లవర్స్ అయితే మిగిలాయో అవన్నీ మేము ఇక్కడ గ్రాస్కి అయితే ఫిక్స్ చేసినాం అన్నట్టు. అంటే నార్మల్గా ఆ ఫ్లవర్స్ తీసుకున్న పర్పస్ ఏంటంటే ఒక వినాయకుడిని డిజైన్ చేద్దామని చెప్పేసి అయితే తీసుకున్నాము. 2 వినాయకులను అయితే తీసుకున్నాము, అవి 2 కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఇవి కొన్ని ఫ్లవర్స్ అనేవి మనకు మిగిలినాయి. ఇంకా 80% ఆఫ్ ది వర్క్ అయితే అయిపోయింది, ఇంకా 20% వర్క్ ఉంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే, ఇప్పుడు మార్నింగ్ ఎంత అవుతుంది టైము? 7 అవుతుందా? 6:40 అవుతుంది. మేమైతే రెడీ అయిపోయినాం.
గంగా స్నానం వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ ఇది డే టూ, అంటే నిన్న వచ్చింది దేవుడింటికి, నిన్నంతా కొంచెం ఇక్కడ ఊరంతా తిప్పుకొని వచ్చేసి ఇవాళ అయితే గంగా స్నానం వెళ్తున్నాం. సాటర్డే మార్నింగ్ అంటే 7:00 అయితే వెళ్ళాల్సింది, 6:40 అయిపోతుంది. అందరం రెడీ అయిపోయాం, ఇప్పుడు బస్సు మాట్లాడారు యాక్చువల్గా, సో దాంట్లో వెళ్ళాలి. అండ్ గంగా స్నానంకి ఎక్కడికి వెళ్తున్నాం? చెన్నూర్ చెన్నూర్కి వెళ్తున్నాం. వెళ్ళి అక్కడ కూడా కొన్ని ఏంటి టైం పడుతుంది అనుకుంటా కదా, అక్కడ ఒక 1 hour టైం పడుతుంది. 1 hour కాదంట, 2 hours పడుతుంది. నేను అత్త మాదే అనేది 2 hours పడుతుంది అంట. ఓకే, అక్కడ ఏమో కొంచెం దేవునికి ఏదేదో చేస్తారంట. బోనం వండుతారు, ఇంకా చెలిమెలు ఏమో తీస్తారంట. సో అది నేను వీడియో తీస్తాను, మీరు చూడండి. అండ్ అది అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత మనకి ఈ బియ్యం దంచడాలు ఇంకా దేవునికి సంబంధించిన అన్ని ప్రిపేర్ చేయడం ఉంటుంది అన్నట్టు. సో అదంతా అని చెప్పొచ్చు. యాక్చువల్లీ ఇవాళ ఈవినింగ్ అంతా స్టార్ట్ అవుతుంది, రిలేటివ్స్ అయితే వస్తారు. సో చూద్దాము. అండ్ నిన్న వీడియో ఇద్దాం అనుకున్నా కానీ నిన్న కొంచెం డెకరేషన్ చేసేది అన్నట్టు. సో అందుకే కొన్ని అయితే క్యాప్చర్ చేయగలిగాం, అన్నీ అయితే వీడియో తీసుకోలేదు, ఎందుకంటే అక్కడ టైం కుదరలేదు మాకు. సో ఇప్పటి నుంచి అయితే కొంచెం కంటిన్యూగా వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాము. నార్మల్గా మన మ్యారేజ్ ఎట్లా అంటే మనం ఎట్లా మ్యారేజ్ చేసుకుంటామో దేవుళ్ళది కూడా సేమ్ ఉంటుంది, అంటే సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కొంచెం అటు ఇటు అంతే, నేను అదంతా వీడియో తీయడానికి ట్రై చేస్తా. సో ఈ వాల్కి ఇట్లా కొంచెం ఆరోజు మేము చూపెట్టినప్పుడు ఆఫ్ అయింది, ఇదంతా ఫుల్. ఇలా వినాయకుడిని తీసుకొని దానికి ఇట్లా ప్లాస్టిక్ ఫ్లవర్ స్టిక్ చేసాం అన్నమాట. అండ్ ఇది వచ్చేసి దేవుడు. అండ్ ఎందుకు ఇంకొంచెం డెకరేషన్ ఎక్స్పెక్టేషన్ ఇదే అండి. మేము ఇందాక చెప్పినట్టు ఫ్రైడే రోజు దేవుడు మన ఇంటికి వచ్చిందని చెప్పాం కదా. సో ఇది లక్ష్మీదేవరా. అండ్ పక్కకు కనిపించేది పోతరాజు. అండ్ సో కృష్ణుడు తన హస్బెండ్, లక్ష్మీదేవి హస్బెండ్. అండ్ పోతరాజు మనకి లక్ష్మీదేవికి మరుగైతాడు. సారీ, గంగస్నానం వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు దేవుళ్ళని కూడా తీసుకుని వెళ్తాము. ఇన్ని రోజుల్లో అయితే మొత్తం ఊరంతా తిరిగి వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు మనం గంగస్నానం వెళ్ళాలి. అక్కడ మనము గంగస్నానం చేసి దేవుళ్ళకు కూడా మంచిగా స్నానం చేయించాలి. సో దానికోసం అయితే ఇప్పుడు అన్ని ప్రిపరేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. నిద్ర ఇంకా స్నానం చేయాలి. అండ్ ఈ దేవుడు అయితే వచ్చేసి జైపూర్ నుంచి వచ్చిందండి, అంటే ఇది మా అత్తమ్మ వాళ్ళ దేవుడు, వాళ్ళకి కూడా ఈ లక్ష్మీదేవుడు ఉంది. అండ్ ఇది వచ్చేసరికి ఇప్పుడు డే టైంలో చూపిస్తుంది చిన్ని. ఏంటంటే నేను నార్మల్గా ఈవినింగ్ అయితే క్లిప్ తీసి పెట్టాను, కానీ డే టైంలో ఎలా కనిపిస్తుందో తెలియదు కదా అని చెప్పేసి ఒక క్లిప్ అయితే తీసుకుందామని చెప్పేసి అయితే తీస్తుంది. అండ్ నైట్ అంతా గాలి వచ్చిందండి, అందుకే ఇవన్నీ ఇప్పుడు కనిపిస్తున్న హ్యాంగింగ్స్ అన్ని ఒకటే సైడ్ వచ్చేసినాయి అన్నట్టు. సో ఇవన్నీ సెట్ చేయాలి ఈవినింగ్ వచ్చిన తర్వాత. అండ్ ఈ లుక్ ఎలా కనిపిస్తుంది అని చెప్పేసి అయితే చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేద్దామని చెప్పేసి అయితే చేసినాము. ఇక్కడ బయట కూర్చొని మా అమ్మ వాళ్ళు కొంచెం ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ అన్నయ్య కనిపిస్తున్నారు కదా, ఈ అన్నయ్యనే మొత్తం చూసుకున్నారు అన్నట్టు. ఈ అన్న ఈ అంటే ఇప్పుడు ఈ దేవునికి కావాల్సినవన్నీ కూడా అన్నయ్య అండ్ ఇంకా మా బావ కూడా చూసుకున్నారు. సో అంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ తెలుసు అన్నట్టు వీటి గురించి. అండ్ ఈ అన్నయ్య మాత్రం చాలా బాగా చేస్తారండి పూజ, అంటే ఇదే ఇప్పుడు మాకనే కాదు ఎవరికైనా కూడా. సో లక్ష్మీదేవి నరసింహస్వామి అండ్ కృష్ణుడు మూడు విగ్రహాలు అయితే చేయించారు వెండివి. సో మా అమ్మకి అనిపించింది ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే చేయించింది. ఇక్కడ కనిపించే అన్నయ్య కూడా చాలా బాగా చూసుకున్నారండి, అంటే కంప్లీట్గా వాళ్ళకి ఇవన్నీ తెలుసు అన్నట్టు. అంటే ఏమేమి చేయాలి ఒక దేవునికి మ్యారేజ్ అంటే ఒక దేవునికి పెళ్లి చేయాలంటే ఎలాంటివి చేయాలి అని చెప్పేసి అయితే అన్నయ్యకి చాలా బాగా తెలుసు. అండ్ ఇప్పుడు మేము లక్ష్మీదేవి పర్ణాలు అని చెప్పినాం కదా, సో లక్ష్మీదేవి పర్ణాలు అంటే ఏంటంటే ఒక ఇప్పుడు లక్ష్మీదేవికి మ్యారేజ్ చేయడం అన్నట్టు, పెళ్లి చేయడము. సో ఇప్పుడు మనము నార్మల్గా మ్యారేజెస్ ఎలా చేసుకుంటామో సేమ్ అన్ని కార్యక్రమాలు అయితే చేసుకుంటామో, సో ఇప్పుడు దేవుళ్ళ పెళ్ళినప్పుడు కూడా అలాగే చేయడం అన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనము గంగస్నానం అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు. అండ్ ఇక్కడైతే వెళ్ళిపోతున్నాం మనకి, అంటే మేము అంటే మా ఇంటి నుంచి ఇది ఒక 300 meters ఏమో బస్సు అయితే పెట్టారు, అంటే ఇంటి దగ్గరికి రాలేదన్నట్టు. అక్కడ నుంచి మేము నడుచుకుంటూ వెళ్ళిపోయినాము.
అండ్ రీచ్ అయిపోయినామండి. మేము అంతకుముందు ఇక్కడికి వచ్చినాము, అంటే ఇది చెన్నూరుకి వచ్చినాం అన్నట్టు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు అనుకున్న దానికంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అంటే ఎప్పుడు గంగ స్నానం వెళ్ళి మనకి ఏదైనా ఉంటే స్నానం చేసి అక్కడ ఏదైనా పూజ ఉంటే అది కంప్లీట్ చేసేసుకొని రావడమే, అంతేగాని ఈసారి మాత్రం చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. చూడండి మీరు కూడా ముందు ముందు ఈ బ్లాగ్ లో వస్తూ ఉంటుంది. సో గాయ్స్ ఆ జనాలు అందరు వెళ్ళేటోళ్ళు అందరు మనోళ్ళే, అందరం బస్సులో వచ్చినాం. బస్సు ఇంత లోపలికి రాదు అనేసి నడుచుకుంటూ వెళ్తున్నాం. బస్సు వస్తుండగా ఆయన రానన్నాడు కదా. ఇక్కడ గంగ దగ్గర మనం ఏంటంటే చిలమలు తవ్వుతాం అన్నట్టు, 7 అట్లయితే తవ్వుతాము. ఎందుకంటే పూజ చేయడానికి నాకు తెలిసి కొంచెం ఐడియా ఉండే ఉంటుంది అందరికీ. సో ఇక్కడ నుంచి అక్కడ కొంచెం ఇక అవన్నీ కంప్లీట్ చేసుకునేంత వరకు మేమైతే స్నానం చేసి వద్దామని చెప్పేసి అయితే వెళ్ళినాము. బట్ నార్మల్గా అట్లా వెళ్ళి వద్దామని చెప్పేసి అనుకున్నాం, కానీ మేము అక్కడే ఆగిపోయినాము అన్నట్టు. మీరు చూస్తున్నారు కదా ఎంత ఎంజాయ్ చేస్తున్నామో. మేము అండ్ ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు చిన్నపిల్లలు అయితే. సో వాళ్ళతో పాటు మేము కూడా మంచిగా ఎంజాయ్ చేసినాము. అండ్ అక్కడ అంటే అదంతా కంప్లీట్ అయ్యేసరికి కొంచెం టైం పడుతుందని చెప్పేసి అన్నారు అన్నట్టు. అన్నం పెట్టేది కూదేవి, అడుగులే పిచ్చేది కూదేవి, పడేసేది కూదేవి. నీళ్ళల్లా పుట్టినవమ్మ నిజమైన దేవతవమ్మ, నీళ్ళల్లా పుట్టినవమ్మ నిజమైన దేవతవమ్మ, నీళ్ళల్లా పుట్టినవమ్మ అగ్నిలోన పుట్టినవమ్మ, అది పరాశక్తివమ్మ పుట్టినవమ్మ, శక్తివమ్మ అది పుట్టినవమ్మ అగ్నిలోన పుట్టినవమ్మ. ఐదుగురి తోడ నువ్వు అది లక్ష్మి అయినవమ్మా, ఐదుగురి తోడ నువ్వు నడిచేటి కళ్ళకేమో రవ్వ గజ్జలు కట్టినది, నడిచేటి కళ్ళకేమో గుర్రపు మూతలతోని గుజ్జారి నడకతోని, గుర్రపు మూతలతోని బరి బొమ్మల నడమ బంగారు బొట్టు పెట్టే, బరి బొమ్మల నడమ
కుంకుమ పట్టు పెట్టే పెండి కూతురైపున్నది ఓ లోపులారాబలేము దగ్గర వచ్చినాయి తల్లి దగ్గరేమో అమ్మా ఇప్పుడు రాగలేదయ్యే. We'll be right back.